అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆసరా పెన్షన్లు అయితే విడుదలైతే చేయబోతున్నారండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి. చాలామంది అసలు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే వేరేవారికి ఈ యొక్క యూట్యూబ్ చూపించడం జరుగుతుంది, లేకపోతే ఎవరికే చూపించడం. దయచేసి లైక్ చేయండి. చూడండి, మనకి సెప్టెంబర్ నెల సంబంధించినటువంటి పెన్షన్లో మరో 2 రోజులు అయితే ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతూ ఉంది. సో మనకి ఈ యొక్క దీపావళి రోజు మరి దగ్గరలోనే ఉంది కనుక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ యొక్క దీపావళి సెలవులు, అలాగే ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉంటాయో, ప్రైవేటు బ్యాంకులు ఇలాంటివన్నీ సెలవులు పెట్టి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ప్రభుత్వం ఇప్పటివరకు 25వ తేదీ వరకు వెయిట్ చేసే ప్రభుత్వం 20వ తేదీలో కల్లా విడుదల చేస్తాం అనేది తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో 20వ తేదీన ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో, 2016, 4016 ఏవైతే డబ్బులు ఉన్నాయో డబ్బులు అయితే విడుదలైతే చేస్తూ ఉన్నారు. అయితే దానికి కారణం ఏంటంటే పండగలు, బ్యాంక్ హాలిడేస్ వస్తాయని ముందుగానే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో బ్యాంకులకు ఎప్పుడు విడుదల చేస్తారో, అలాగే ఈ యొక్క పోస్ట్ ఆఫీసులకు ఎప్పుడు విడుదల చేస్తారో అనేది అయితే నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ముందు కొన్ని జిల్లాలకే విడుదల చేస్తారు, తర్వాత మెల్లిమెల్లిగా పోస్ట్ ఆఫీసులకి, సిటీ బ్యాంకులకి విడుదల చేయడం అయితే జరిగింది. ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు వెళ్తే వాళ్ళ అకౌంట్లకి, వాళ్ళ అకౌంట్ల నుంచి ఈ యొక్క ప్రభుత్వం ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అవుతుంది, వారైతే తీసుకోవచ్చు అనమాట. అయితే పోస్ట్ ఆఫీసులో అయినా మీరు తీసుకోవచ్చు, బ్యాంకులోనైనా మీరు తీసుకోవచ్చు అనమాట. అయితే సెప్టెంబర్ సంబంధించినటువంటి పెన్షన్లు అయితే ఆల్రెడీ విడుదలైనాయని కొంతమంది అంటున్నారు, 2 రోజులు విడుదలవుతాయని అంటున్నారు. ఎందుకంటే దీని గురించి ఇంకా క్లారిటీ లేదు. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు, తెలియకుండా ఏమి చేస్తున్నారని. కొన్ని జిల్లాల్లో విడుదలైనవి ఈ యొక్క దీపావళి సందర్భంగా కొంచెం వాళ్ళు ఏదైనా కొనుక్కుంటారో, వారికి అవసరాలు ఉంటాయని ముందుగానే విడుదల చేశారంటున్నారు. అయితే ఇప్పుడు కూడా ప్రభుత్వం 21వ తేదీ నుంచి 25వ తేదీలుగానే విడుదలైతే చేస్తుంది. చూద్దాం, ఏదైనా కలెక్టర్ నోట్ కానీ, ఏదైనా డిఆర్డీఏ నోటీస్ కానీ వస్తే మరలా వీడియో చేస్తాను. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.